హలో ఫ్రెండ్స్, ఉస్తా వంటలు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఇవాళ రెసిపీ వచ్చి పొడి బియ్యం పిండితో చిప్స్ చేయడం ఎలాగో తెలుసుకుందామండి. ఈ బియ్యం పిండి ఒక కప్పు తీసుకోవాలి. అలాగే స్టవ్ మీద బాండలు ఉంచుకొని ఒక టింబావు కప్పు వాటర్ వేసుకోవాలి. అందులో ఒక 2 టీ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలండి. నూనె బాగా వాటర్ అంతా మరిగిన తర్వాత 1 టీ స్పూన్ కారం వేసుకోవాలి. అలాగే 1/4 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. నువ్వులు 2 టీ స్పూన్లు నువ్వులు వేసుకోవాలండి. అలాగే సాల్ట్, తగినంత సాల్ట్ వేసుకోవాలి. జీలకర్ర 1/4 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. సన్నగా తరిగి పెట్టుకున్న కరివేపాకు 2 టీ స్పూన్లు, సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర కొద్దిగా వేసుకోవాలి. వేసి వాటర్ అంతా బాగా మరుగుతున్నప్పుడు ఈ బియ్యం పిండి కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఉండలు కట్టకుండా కలుపుకోవాలండి. బాగా కొద్దిగా కొంచెం కొంచెం వేస్తూ ఇప్పుడు మొత్తం అంతా వేసి కలిపేయాలి. మూత పెట్టేసి 1 నిమిషం పాటు అలాగే ఉంచేయాలండి. ఇప్పుడు స్టవ్ ఆపేసి 1 ప్లేట్లోకి తీసేసుకోవాలి పిండినంతా. బాగా కొద్దిగా చల్లారిన తర్వాత పిండిని మొత్తం చపాతి పిండిలాగా గట్టిగా ఒత్తేసుకోవాలి. అవసరమైతే కొద్దిగా వాటర్ చల్లుకుంటూ బాగా మెత్తగా చపాతి పిండిలాగా ఒత్తుకోవాలి. ఇప్పుడు చపాతీలాగా ఒత్తాలండి. పొడి బియ్యం పిండి కొద్దిగా చల్లేసి చపాతీలాగా రౌండ్గా చేసుకోవాలి. ఇట్లాగా మొత్తం సైడ్లు కట్ చేసేసేయాలి. ఈ పిండి వేస్ట్ ఏం కాదండి, మళ్ళా చపాతీలు రుద్దచ్చు. ఇలాగా పలచగా ఒత్తుకోవాలి. ఇప్పుడు మధ్యలోకి చిన్న చిన్నవిగా మీకు ఎలా కావాలంటే ఆ షేప్లో కట్ చేసుకోవచ్చు. ఇట్లాగన్నీ కట్ చేసుకొని 1 ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఆయిల్ వేడి చేసి అప్పుడు అందులో వేసేసుకోవాలి. వేసి మీడియం సైజులో బాగా ఎర్రగా కాగేంత వరకు వేయించుకోవాలి. అంతే అండి, ఇక రెడీ అయిపోయింది. కాగిపోయినాయి బాగా. తీసి 1 ప్లేట్లోకి సర్వ్ చేసుకోవడమేను. ఇప్పుడు పిల్లలు ఇంట్లోనే ఉంటున్నారు కదా, టైంపాస్గా అప్పుడప్పుడు తింటూ ఉంటారు. ఇలా చేసి చూడండి ఫ్రెండ్స్, చాలా బాగా వచ్చాయి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ అండి, బాయ్. చాలా క్రిస్పీగా చాలా బాగా వచ్చాయండి.